డిబేట్ ఆంధ్రప్రదేశ్ ద్రవ్య నియంత్రణ బడ్జెట్ నిర్వహణ చట్టం పరిమితులను ఆర్బీఐ నియమావళిని ఉల్లంఘించి వివిధ కార్పొరేషన్లు కంపెనీల పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటూ తప్పులు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వివిధ కంపెనీలు కార్పొరేషన్ల పేరు మీద ఏపీ తెచ్చిన అప్పుల వివరాలను కేంద్రం బహిర్గతం చేసింది. 2019 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 56,76 కోట్ల రూపాయల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాట్ తెలిపారు. ఇందులో అత్యధికంగా ఎస్బీఐ 15,047 కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ బ్యాంకర్గా వ్యవహరిస్తుందని, దాని ద్వారానే కొత్త రుణాలు రాష్ట్రాలకు జారీ అవుతాయని వెల్లడించారు. ఇక ఆర్బీఐ చట్టం 1934 సెక్షన్ 1 క్లాజ్ B ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆర్బీఐతో రుణాల సమీకరణపై ఒప్పందం కుదుర్చుకుని కొత్త రుణాలు పొందవచ్చని మంత్రి స్పష్టీకరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయుల గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే కృష్ణాంజనేయుల గారు. నమస్తే శివ గారు. కృష్ణాంజనేయుల గారు, ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల గురించి. ఏ రకంగా చూడాలనుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు 10 బ్యాంకులు ఎంత మేర అప్పు ఇచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అన్న దానికి సంబంధించి కేంద్రం కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థికంగా అత్యవసర పరిస్థితులు అయితే వచ్చాయి. ఈ రోజున నెలవారీ జీతాలు ఇవ్వాలన్నా కూడా, అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాలన్నా కూడా, రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాలన్నా కూడా ఈ రోజున అప్పుల కోసం వెతుకులాట ప్రారంభించాల్సినటువంటి ఒక ఆర్థిక దయనీయమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటుంది. ఎందుకోసం ఈ పరిస్థితులు వచ్చాయనంటే, ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకపోవటం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఈ రోజున కనపడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో రమారమి సగటున ప్రతి సంవత్సరం కూడా 1 లక్ష రూపాయలు అప్పు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సంవత్సరానికి. అంటే సుమారుగా నెలకి 9,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఇవి మనము ప్రతి సంవత్సరము అప్పులు అది పెంచుకుంటూ పోతున్నాం. మనకుండేటువంటి పరిమితి దాటి ఈ రోజున అప్పుల కోసము కేంద్ర ప్రభుత్వాన్ని మన పరిమితికి మించి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ రోజున వచ్చింది. మన ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ గారు, ఆయన ఈ రోజున అప్పుల శాఖ మంత్రిగా మారినటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం చుట్టూ తిరిగి మాకు అనుమతులు ఇవ్వండి, మా పరిమితికి మించి తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వండి అనేటువంటి ఈ పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి 41,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి లెక్కల విషయం కూడా ఈ రోజున వివాదాస్పదంగా మారింది. అవేవో కుంభకోణం జరిగింది, ఎవరో తినేశారని ఎవరు అనటం లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పయ్యావుల కేశవ్ గారు ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. వాటికి సంబంధించి కూడా లెక్కలు ప్రభుత్వం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి గమనిస్తే ఏపీ ఎన్జిఓ నాయకులు బండి శ్రీనివాస్ గారు ఒక అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పారండి, మీడియా ముఖంగా ఏం చెప్పారనంటే, ఈ రోజున ఉద్యోగులందరూ కూడా 1వ తేదీ వస్తే కూరగాయల వాళ్ళకి పాల వాళ్ళకి సమాధానం చెప్పలేక పరువు కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియనటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. అలాంటి పరిస్థితిని ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు అనేటువంటి దాన్ని ఈ రోజున ఉద్యోగులు చెప్తున్నారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇన్ని అప్పులు చేసి ఏమన్నా అదనంగా ఏమన్నా ప్రజలకు ఏమన్నా చేకూర్చిందా అంటే, కేవలము సంక్షేమ పథకాలు, గతంలో ఉండేటువంటి పథకాలని ఇప్పుడు కొనసాగిస్తున్నారు వివిధ పేర్లతో తప్ప, కొత్తగా ఇచ్చినటువంటి అదనంగా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఏమీ లేవు. అయితే అయితే కృష్ణాంజనేయుల గారు, మనం ప్రభుత్వ రెస్పాన్స్ కూడా విన్నాము. అప్పుల గురించి ఎప్పుడు అడిగినా కూడా ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, లేదంటే అధికార పార్టీకి చెందిన నేతలు ఎవరైనా కావచ్చు, అప్పులు చేస్తున్నాము, నిజమే అప్పులు చేస్తున్నాము, అందులో తప్పు ఏంటి,
ప్రజలకే కదా తాము ఇస్తున్నాము, మేమేమి పార్టీకో లేదంటే వేరే దానికి మేమేం ఖర్చు పెట్టట్లే కదా, ప్రజలకు ఇస్తే తప్పేంటి, ఏంటి సంక్షేమం ఆపేయమంటారా అని ఎదురు ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఏంటి ఇలాగే అప్పులు చేస్తూ సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తే రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, రాష్ట్ర ప్రజల మీద ఎంత భారం పడుతుంది, అలాగే భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అప్పులు చేస్తుందని గతంలో ఎవరు చేయలేదని ఎవరు చెప్పటం లేదు. అలాగని అవన్నీ ఆ నిధులన్నింటినీ కూడా మేము ప్రజలకే ఖర్చు చేస్తున్నాం అనేటువంటి వాదన కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్ర విభజన జరిగే సమయానికి 2014 నాటికి మన ఆంధ్రప్రదేశ్కు ఉండేటువంటి అప్పులు 92,000 కోట్ల రూపాయలు. అవి 2014 నుంచి 19 వరకు వచ్చేసరికల్లా 2,00,000 కోట్ల రూపాయలకి పెరిగింది. అంటే సుమారుగా 1,62,000 కోట్ల రూపాయల వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పులు చేశారు. ఏది 5 సంవత్సరాల కాలంలో. ఈ రోజున 2.5 సంవత్సరాల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పుల్ని మించిపోయి ఈ రోజున 4 లక్షల పైన అప్పులు చేసినటువంటి పరిస్థితి. సంవత్సరానికి 1,00,000 రూపాయలు చెప్పిన 2,00,000 రూపాయల అప్పులు వీళ్ళే చేశారు. అయితే ఇవన్నీ చేసి ఏం చేస్తున్నారు, మేము ప్రజలకే కదా పెడుతున్నాం అని అంటున్నారు. మనం 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే సంక్షేమ పథకాల ద్వారాగా రాష్ట్ర ప్రభుత్వము 86,000 కోట్ల రూపాయలు ఈ 2.5 సంవత్సరాల్లో ప్రజలకి పంచింది. మరి మిగతా డబ్బులు ఏమైనట్లు? ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే అప్పులు చేయనివ్వండి లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ దాన్ని బట్టి కానివ్వండి, సంక్షేమ పథకాలు ఒకవైపు మరొక వైపు అభివృద్ధి పథకాలని ఎగ్జాక్ట్లీ బ్యాలెన్స్ చేసుకుంటారు. ఎందుకోసమని సంక్షేమ పథకాలు అనేటువంటిది ఈ రోజుకి ఈ రోజు వాళ్ళకు ఉపయోగపడేటువంటి, మరి భవిష్యత్తులో ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగాలన్నా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఏమైనా పరిశ్రమలు రావాలి, పునరుత్పత్తికి సంబంధించినటువంటి మనం వాటి మీద కేటాయింపులు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏదైతే సాగునీటి ప్రాజెక్టుల కింద సాగునీటి ప్రాజెక్టుల కోసం కేవలము 9,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఒకవేళ సాగునీటి ప్రాజెక్టులకు గిన మనం ఎక్కువ డబ్బులు నిధులు ఖర్చు చేసి ఉంటే దాని ద్వారాగా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకు ఉపయోగపడింది, దాని ద్వారాగా మనం వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళు, దాని ద్వారాగా ఆదాయం వచ్చేటువంటి వాళ్ళు, ఉపాధి పొందేటువంటి వాళ్ళు, దాని ద్వారాగా కొనుగోలు శక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. లేదు కొన్ని పరిశ్రమలు వచ్చాయి, ఆ పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది, ఆ పరిశ్రమల ద్వారాగా కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికి ఉపాధి దొరుకుతుంది, దాని ద్వారాగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటువంటి అంశం. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఏ ప్రభుత్వం అయినా సరే. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఇంకొక వైపు రాష్ట్రాభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల మీద పెట్టుబడులు పెట్టాలి. ఇది ఎవరైనా సరే, వ్యక్తి అయినా సరే, కుటుంబం అయినా సరే, ఒక సంస్థ అయినా సరే ఈ విధమైనటువంటి బ్యాలెన్స్ అనేటువంటిది చూసుకుంటది. కానీ రాష్ట్ర ప్రభుత్వము మొత్తము అంతా కూడా ఈ రోజున నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అనేటువంటి ఒకే ఒక అంశం మీద ఈ రోజున దృష్టి సారించటం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేటువంటిది, ఆర్థిక పరమైనటువంటి భవిష్యత్తు అనేటువంటిది ఈ రోజున అగమ్య గోచరంగా తయారయ్యేటువంటి పరిస్థితులు అయితే ఈ రోజున ఉన్నాయి. మరోవైపు కృష్ణాంజనేయ గారు, మరో ముఖ్యమైన పాయింట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష నేతగా ఉన్నప్పుడే ఇచ్చినటువంటి ప్రధాన హామీ మద్యపాన నిషేధం. అయితే ఆ మద్యానికి సంబంధించినటువంటి ఆదాయం మీద, అంటే తొలుత కొంతవరకు షాప్స్ తగ్గించడం, రేట్లు పెంచడం, వారికి ఎలక్ట్రిషన్స్ వాళ్ళకు ఉన్నాయి ఏ రకంగా చేయాలనేది చేశారు. అయితే ఆ మద్యానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని కూడా చూపించి ఒక 6-7 సంవత్సరాల వరకు కూడా ఆదాయాన్ని చూపించి మరీ అప్పు తెచ్చుకోవడం, అంటే ఉండేది 5 ఏళ్ళ అధికారం, అంతకు మించి వారి అధికారంలో ఉండేదానికి మించి మరీ ఆదాయాన్ని చూపించి మరీ అప్పు తెచ్చుకున్నారు, అంటే వాళ్ళ ప్రామిస్ని బ్రేక్ చేశారు అనుకోవాలా, లేదంటే మద్యం ఆదాయం మీదే ప్రభుత్వం ఆధారపడింది అనుకోవాలా? శివ, మీరు మంచి ప్రశ్న లేవనెత్తారు. ఏదైనా సరే ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చారనంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా ప్రభుత్వం కావచ్చు, ఆయన ఒకసారి అవకాశం ఇవ్వమంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఒకసారి ఎన్నికైనటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించడానికి ప్రజలు ఓట్లు వేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మద్యానికి సంబంధించి 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎంత తాగుతారు, దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది అనేటువంటి అంశాన్ని మాత్రమే తాకట్టు పెట్టలేదండి. ఒక 20 సంవత్సరాల పాటు మద్యానికి సంబంధించి ఈ విధంగా ప్రజల గిన తాగితే, మేము ప్రభుత్వం గిన తాపిస్తే 20 సంవత్సరాల పాటు వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ రోజున తనఖాగా పెట్టి ఆ విధమైనటువంటి దాన్ని ఈ రోజున భరోసాగా చూపించి
ఈ రోజున అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే నవరత్నాల్లో చాలా కీలకమైనటువంటి అంశంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో దశల వారి మద్య నిషేధం అని అన్నారు. మీరు గమనించండి, ఒక స్పష్టమైనటువంటి వీడియో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దానికి సంబంధించినటువంటి మద్యపాన నిషేధం మీద. ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ఆయన ప్రతిపక్ష నాయకుడిగా చెప్పారు, విచ్చలవిడిగా ఈ రోజున మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి, రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది, ఎక్కడా కూడా మద్యం దొరకదు, కేవలము స్టార్ హోటల్లో ఎక్కడైతే అమ్ముకుంటే అమ్ముకునిస్తాం గానీ ఎక్కడా కూడా మద్యం అమ్మకాలు అనేటువంటిది లేకుండా దశల వారి మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాల్లో దశల వారి మద్యపాన నిషేధం అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. మొత్తము మద్యం అమ్మకాలనే ప్రభుత్వము అధికారికంగా ప్రభుత్వ దుకాణాలను తెరిచి ఈ రోజున అమ్మకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దశల వారి మద్యపాన నిషేధం అనేటువంటి అంశం ఎక్కడా కూడా ఈ రోజున ప్రస్తావన లేదు, అలాంటి ప్రయత్నాలు కూడా లేవు. కానీ భవిష్యత్తులో జరిగేటువంటి 20 సంవత్సరాల అమ్మకాల మొత్తాన్ని తనఖా పెట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అని అంటే మీగ్గిన మళ్ళీ అయిన అధికారం ఇస్తే ఈ 20 సంవత్సరాల పాటు మద్యాన్ని తాపించి ప్రజల ద్వారాగా వచ్చేటువంటి ఆదాయం ద్వారాగా మీరు ఈ విధమైనటువంటి ఓట్లు కొనుక్కునేటువంటి పథకాలను అమలు చేస్తారు అనేటువంటిది స్పష్టమవుతుంది. ఇవన్నీ ఓట్లు కొనుక్కునేటువంటి పథకాలని శివగారు ఎందుకోసం అని అంటే ఇవన్నీ ప్రజలకు ఈ విధంగా డబ్బులు పంపిణీ చేయటం ద్వారాగా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను ప్రజలకి కల్పించి వాళ్ళకి మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా ఓట్లు వేయించుకోవాలనేటువంటి ఒక ఓట్ల రాజకీయం అనేది ఈ రోజున ప్రభుత్వం చేస్తుంది. ఇది ప్రజలకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. చాలా ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఈ రోజున ప్రజలకు డబ్బులు వస్తున్నాయి కదా, ప్రజలకు ఈ సంక్షేమ పథకాల ద్వారా కొంత ఉపయోగం జరుగుతుంది కదా అనేటువంటి వాదన కూడా చాలా మంది చెబుతున్నారు. ఇంకొకటి ప్రమాదం ఏమిటి అని అంటే ఈ విధమైనటువంటి అప్పులు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి అన్ని రకాల నిబంధనలే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించడం వల్ల ప్రజల మీద అనేకమైనటువంటి భారాలు పడబోతున్నాయండి. మీరు ఒక కీలకమైనటువంటి అంశాన్ని గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజున ఉచిత విద్యుత్ అనేటువంటిది ఆయన అమలు చేసి రైతుల యొక్క మన్ననలు పొందారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ విధమైనటువంటి అప్పుల అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనల ప్రకారంగా ఈ రోజున రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టేదానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంగీకరించింది. భారతదేశంలో మిగతా రాష్ట్రాలు అంగీకరించినటువంటి ఈ విధమైనటువంటి నిబంధనకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించడం వల్ల రైతులు ఎంతో నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇదొక్కటే కాదు, ఈ రోజున ఏదైతే పట్టణాలకు సంబంధించినటువంటి దాంట్లో పట్టణాల్లో ప్రజల మీద పన్నుల భారాన్ని పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ విధమైనటువంటి పన్నుల భారానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలియజేసింది. మొన్న స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడా కూడా పన్నులు పెంచేది లేదు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ రోజున చెత్త పన్ను, అదేవిధంగా పట్టణాల్లో వాళ్ళ యొక్క ఆస్తి విలువ ఆధారిత పన్ను తీసుకొచ్చి ఈ రోజున ప్రజల మీద భారాన్ని మోపేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకవైపునేమో సంక్షేమ పథకాల పేరుతోనేమో ఒకవైపు రెట్టి ఇస్తున్నారు, ఇంకొక వైపేమో పన్నుల భారాన్ని పెంచుతున్నారు. ఇంకా అన్నిటికీ మించి మీరు ఇందాక మద్యానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పారు, మద్యపాన నిషేధం సంగతి పక్కన పెట్టండి. ఈ రోజున అనేకమైనటువంటి వేరువేరు బ్రాండ్లు తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రజల ఆరోగ్యాన్ని ఇది చేస్తున్నారు. ఏదో బ్రాండ్ల గురించి మాట్లాడితేనేమో వీళ్ళకి బ్రాండ్లు మద్యం మీద ప్రేమ అనేటువంటి దాని మీద కూడా విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి సొంత బ్రాండ్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మద్యం సంబంధించినటువంటి వాళ్ళ తయారీ సంస్థలకు సంబంధించినటువంటి దాన్ని అమ్మకాలు జరపడంతో పాటుగా ఈ రోజున ప్రజల మీద అత్యధికమైనటువంటి రేట్లు, మద్యం రేట్లు పెంచి ఆ మద్యం తాగేటువంటి వాళ్ళ మీద భారాలు మోపుతున్నారు. ఒకవైపేమో అమ్మఒడి పేరుతోనేమో కుటుంబానికి డబ్బులు వస్తున్నాయి, ఏ అమ్మకి ఆ తల్లిగారికి ఆ విద్యార్థి తల్లిగారికి డబ్బులు వస్తే ఇంకొక వైపున నాన్న బుడ్డి పేరుతో ఈ రోజున ఇంకొక వైపున లాక్కునేటువంటి మద్యం వైపు నుంచి లాక్కునేటువంటి పరిస్థితి. దీనివల్ల ప్రజలకి ఈ సంక్షేమ పథకాల వల్ల ఒరిగేది ఏమిటి? ఏమీ లేదు. ఎగ్జాక్ట్లీ. మరో కీలక అంశం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా